నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. క్రీడా స్ఫూర్తితో ఆడుతూ పోటీల్లో సత్తా చాటాలి. విద్యార్థులకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచన. ఉత్సాహంగా సాగిన ఎస్సీ సంక్షేమ వసతి గృహ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేలా యువత కష్టపడాలి. సమయాన్ని వృధా చేయకుండా చదువులో సత్ఫలితాలు సాధించాలన్న ఎమ్మెల్యే జోగురామన్న ఫ్రెషర్స్ డే వేడుకల్లో భాగంగా విద్యార్థులకు దిశానిర్దేశం. కుష్ఠవ్యాధి సర్వేను పకడ్బందీగా చేపట్టాలి. వైద్యాధికారులకు అదనపు డిఎండిహెచ్ఓ శ్రీకాంత్ సూచన. సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించేలా అధికారులు సిబ్బందికి శిక్షణ ఏర్పాటు. జిల్లాలో కలకలం సృష్టిస్తున్న పులుల సంచారం. తాజాగా పెనుగంగా నదీ తీరంలో పులి కదలికలు, తిప్పేశ్వర్ వైపుగా పాదముద్రలు కనబడడంతో ఊపిరి పీల్చుకుంటున్న స్థానికులు. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొంటూ ఉత్తమ ఫలితాలను సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ ప్రారంభించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడా పోటీల్లో సత్తా చాటుతూ ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలోని 18 ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులకు పరుగు, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్యారం పోటీలను నిర్వహించగా దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా పరుగు పోటీలను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని సునీతా కుమారి, డీఈఓ ప్రణీత, డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో 5 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ సూచనల మేరకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు సైతం పోటీలకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని, క్రీడా స్ఫూర్తితో ఆడుతూ ప్రతిభ కనబరచాలని సూచించారు. ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మన ఇంట్రా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఐ థింక్ 300 పార్టిసిపెంట్స్ ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్. అండ్ ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, రకరకాల ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇట్ ఇస్ వెరీ నైస్, వెదర్ కూడా చాలా బాగుంది. మీకు చాలా వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్ టు కంపీట్ హెల్దీలీ ఇన్ స్పోర్ట్స్. సో మై ఓన్లీ అడ్వైస్ ఏమంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మన స్టేడియం లో ఈచ్ అండ్ ఎవ్రీ లాట్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఐ హోప్ యూ విల్ ఆల్సో యూజ్ దిస్ వెల్. ఈ వన్ డే లో ఫుల్ కంపెటిటివ్ స్పిరిట్, ఫుల్ టీమ్ స్పిరిట్ అండ్ ఫుల్ స్పిరిట్ ఆఫ్ యునో ఎంథూజియాజం తో మీరు అందరూ పార్టిసిపేట్ చేసుకొని లెట్ యువర్ స్కూల్ హ్యావ్ అ వెరీ గుడ్ నేమ్, లెట్ యువర్ డిపార్ట్మెంట్ హ్యావ్ అ వెరీ గుడ్ నేమ్, లెట్ యువర్ హాస్టల్ హ్యావ్ అ వెరీ గుడ్ నేమ్. అండ్ మళ్ళా ఐ విల్ బి హ్యాపీ టు అగైన్ సీ యు అట్ ద టైమ్ ఆఫ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. సో విషింగ్ ఆల్ చిల్డ్రన్ ఆల్ ద బెస్ట్. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే వైపుగా కష్టపడి చదవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే జోగురామన్న సూచనలు చేశారు. బేలా మండల కేంద్రంలోని ఓ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థుల భవితను నిర్ణయించే డిగ్రీలో సమయాన్ని వృధా చేయకుండా కష్టపడాలని సూచించారు.
విద్యార్థులకు డిగ్రీ చదివే సమయం జీవితాన్ని తీర్చిదిద్దే మైలురాయి అని, కష్టపడి చదువుతూ ఉజ్వల భవిష్యత్తు పొందాలని ఎమ్మెల్యే జోగురామన్న సూచించారు. బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలకు వచ్చిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తోటి విద్యార్థుల కేరింతల నడుమ విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గోడెం నగేష్, గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, సర్పంచ్ ఇంద్రశేఖర్, ఎంపీటీసీ జ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ విద్యార్థులు తమకు ఆసక్తి కలిగిన రంగాల్లో ఉన్నతంగా ఎదిగేలా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని సూచించారు. అధునాతన సాంకేతికత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైనంత మేరకే స్మార్ట్ ఫోన్లను వినియోగించాలని సూచించారు. చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని దానికి అనుగుణంగా కష్టపడాలని పేర్కొన్నారు. మీ యొక్క భవిష్యత్తు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మీ అధ్యాపకులు మీ యాజమాన్యం మరి ఎంత గట్టిగా పనిచేసినా ఎంత డిసిప్లిన్ తోటి మీరు విద్యలో అభ్యసించినా మీలో కూడా ఆ విన్నటువంటి దాన్ని అర్థం చేసుకొని ఒక క్రమశిక్షణతో ఒక నిరంతరంతో ముందుకెళ్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. మరి మేమందరం కూడా మీకు చెప్పడానికి ఏదో ఒక అవకాశం దొరికింది కాబట్టి ఈరోజు మన లైఫ్లో ఇదే ఇప్పుడు మీ లైఫ్ మంచి మాట చెడు మాట రెండు కూడా ఇప్పుడే మీ జీవితంలో నిర్ణయించుకునేటువంటి సమయం కూడా ఈ సమయమే కాబట్టి దయచేసి ఈరోజు మరింత టెక్నాలజీ పెరిగిపోయి ఎంతో టెక్నాలజీ కుష్ఠువ్యాధి గ్రస్తులను గుర్తించడంలో భాగంగా డిసెంబర్ 6 నుండి 22వ తేదీ వరకు ప్రత్యేక సర్వే నిర్వహించనున్నట్లు అదనపు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. స్థానిక డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు పాల్గొని సర్వే చేపట్టవలసిన అంశాలపై విస్తృత సూచనలు చేశారు. కుష్ఠువ్యాధిగ్రస్తుల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. డిసెంబర్ 6 నుండి 22వ తేదీ వరకు సర్వే జరగనున్న నేపథ్యంలో బుధవారం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో పిహెచ్సీల వైద్యాధికారులకు, లెప్రసీ నోడల్ పర్సన్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్వే చేపట్టవలసిన తీరు, వ్యాధి లక్షణాల గుర్తింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు విజయసారథి, క్రాంతి, అశోక్, డిప్యూటీ పారామెడికల్ అధికారులు వామన్రావు, మధుసూదన్ రావు, వెంకట్రెడ్డి, రమణాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అదనపు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ సర్వే సమయంలో బృందాలు తమకు కేటాయించిన ఇండ్లను సందర్శించి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు అందుబాటులో లేని పక్షంలో 7వ రోజు 14వ రోజు మరోసారి వెళ్లాలని పేర్కొన్నారు. శరీరంపై పాలిపోయిన, రాగిరంగు కలిగిన, ముద్దుబారిన మచ్చలు ఉంటే
కుష్ఠవ్యాధిగా అనుమానించాలని తెలిపారు. అనుమానితులను పరీక్షించిన అనంతరం తగు జాగ్రత్తలు సూచించాలని తెలిపారు. జనరల్గా సర్వే లాగా పెట్టారు. మళ్ళీ కేసులు తగ్గుముఖపడ్డాయి కాబట్టి మళ్ళీ సమాజంలో ఏమైనా గుర్తించని కేసులు దాగి ఉన్న కేసులు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ వెతికి బయట తీయడానికి ఈ సంవత్సరం ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ఎన్సీడీసీ ప్రోగ్రామ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు మనము ఈ నెల డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఈ ఎన్సీడీసీ ప్రోగ్రామ్ అనేది ఒక 14 రోజుల పాటు ప్రతి ఒక్క గ్రామంలో ఆశా వర్కర్ల వారితో ప్రతి ఇంటింటి సర్వే చేయబడుతుంది. ఖచ్చితంగా 100% ప్రతి ఇంటిలో ఈ సర్వే చేసి ఏమైనా అనుమానితులు ఉంటే కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకు వ్యాధి ఉన్నదా లేదా మరి కొత్త లిపసి కేసు సైడ్ చేయడం జరుగుతుంది. ఇటీవల ఆదిలాబాద్ గ్రామీణ మండల వైస్ ఎంపీగా ఎన్నికైన కుమ్ర జంగు పటేల్ బుధవారం ఎమ్మెల్యే జోగురామన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను షాల్వా పుష్పగుచ్చాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. వైస్ ఎంపీని షాల్వాతో సత్కరించిన ఎమ్మెల్యే మండల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ గణరత్ రమేష్, కిషన్, కుమ్రరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించేలా విధులు నిర్వర్తించాలని ఆర్టీసీ ఆర్ఎం సుధా పరిమళ సూచించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో బుధవారం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభను ఏర్పాటు చేసి ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తే గుర్తింపు లభిస్తుందని, తద్వారా ప్రయాణికులకు సైతం నాణ్యమైన సేవలను అందించవచ్చని ఆర్టీసీ ఆర్ఎం సుధా పరిమళ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో బుధవారం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ ఉద్యోగులను షాల్వాలతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. కండక్టర్, డ్రైవర్, ఈపీకే టీమ్ డ్రైవర్స్ తదితర విభాగాల్లో అవార్డులను అందజేసి ఉద్యోగులను అభినందించారు. అదేవిధంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మేరకు ఆర్ఎం సుధా పరిమళ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీలో అనేక నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపు పొందినవారు భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తిని కనబరచాలని సూచించారు. ఉద్యోగులకు అవార్డులను ఇవ్వడం ద్వారా వారికి ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో పులుల కదలికలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో తాజాగా పెన్గంగా నదీ తీరం వద్ద మరోసారి పెద్ద పులి 3 పిల్లలు కనిపించాయి. అయితే పులి పాదముద్రలు తిప్పేశ్వర్ వైపు వెళ్తూ కనిపిస్తుండడం స్థానికులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇటీవల కాలంలో పులుల సంచారం జిల్లాలో సర్వసాధారణమైన నేపథ్యంలో భీంపూర్ మండలంలోని పిప్పలకొట్టి రిజర్వాయర్ ప్రాంతంలో ఇటీవల పెద్ద పులి స్థానికులకు కనిపించడం కలకలం సృష్టించింది. అయితే దాదాపు నెల రోజుల నుండి జిల్లాలో పులుల సంచారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకోగా బుధవారం ఉదయం పెన్గంగా నదీ తీరంలో
ఓ పెద్ద పులితో పాటు మూడు పులి పిల్లలు సంచరిస్తూ కనబడడం మరోసారి చర్చనీయాంశమైంది. పెద్ద పులులు మహారాష్ట్ర వైపుకి మళ్లుతున్నట్లుగా కనబడుతున్నాయని స్థానికులు భావిస్తున్నారు. ఉదయం 6 గంటలకు పెనుగంగా నదీ తీరంలో పులులు ఓ లారీ డ్రైవర్ కంటపడడంతో ఆయన ఆ దృశ్యాలను కెమెరాలలో బంధించారు. సోమవారం రాత్రి కూడా అదే ప్రాంతంలో పులి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎఫ్ఎస్ఓ ప్రేమ్ సింగ్ రాథోడ్ గులాబ్లు పులి పాదముద్రలను పరిశీలించగా అవి పెన్గంగా నదివైపు వెళ్తున్నట్లుగా పాదముద్రలు కనబడ్డాయి. గత 4 నెలలుగా ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పరచుకొని వాటి ఉనికిని చాటుతున్న పులులు తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రం వైపు వెళ్లడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాంసీకే పిప్పలకోటి ప్రాంతాల్లోని రైతులు పులుల భయంతో పొలం పనులకు వెళ్లడానికి సైతం భయపడ్డారు. తాజాగా పులుల కదలికలు తిప్పేశ్వర్ వైపు వెళ్తుండటంతో స్థానికులకు సాంత్వన కలిగిస్తోంది. अभी पास से दिखा रहा हूँ. ये देखो, एक छोटा वाला 3-4 है, एक बहुत बड़ा है और दो ये अब क्या खूबसूरत दिखते हैं लोग. आज తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలో శ్రీ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు కన్నుల పండువగా సాగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజాది క్రతువుల్లో పాల్గొనడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామస్తులు ఐక్యంగా ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించడం అభినందనీయమని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ పీఠాధిపతి కిషన్ మహారాజ్ అన్నారు. తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలో శ్రీ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను బుధవారం భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. ఆలయంలో ఉదయం నుండే వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరపగా భారీ ఎత్తున తరలివచ్చిన భక్తుల సమక్షంలో దత్తాత్రేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామస్తుల విన్నపం మేరకు దత్తాత్రేయ విగ్రహాన్ని బోతి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అందచేయగా కార్యక్రమానికి హాజరైన భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. బోత్ ఎమ్మెల్యే తనయుడు విశ్వజిత్ నాయక్ ఆలయాన్ని సందర్శించుకుని పూజలు జరిపారు. నాయకులు సూర్యప్రకాశ్ రాథోడ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేష్, మొట్టె కిరణ్, సర్పంచ్ రేవతి తదితరులు పాల్గొన్నారు. అందుకని వాళ్ళని సన్మానిస్తున్నారు. ఏడుదవే బాపు అక్కడ చెప్పాలి. దేవుని దగ్గర ఇష్టంగా పవిత్ర కొందరు అనవచ్చు. నిన్న దత్తాత్రేయ తన ఆలయం పెట్టుకుంటాడో. ఈ మేరకు కిషన్ మహారాజ్ మాట్లాడుతూ గ్రామస్తులు ఐక్యంగా ఉంటూ ఆలయాన్ని నిర్మించుకుని వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన భక్తుల సమక్షంలో పూజాది క్రతువులను జరిపినట్లు తెలిపారు. గురువారం జరిగే పూర్ణాహుతితో కార్యక్రమాలు పూర్తవుతాయని వివరించారు. తర్వాత 3 రోజుల కార్యక్రమం ఇది. నిన్న పంచామృతంలో విగ్రహాన్ని నానబెట్టారు. పుష్పాభిషేకం, ధాన్యాభిషేకం జరిగినది. సాయంత్రం విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. తర్వాత సాయంత్రం విగ్రహ ఊరేగింపు చేసిన పిమ్మట రాత్రి అంతా భజన చేశారు వీళ్ళు. మళ్ళీ పొద్దున యజ్ఞము, గణపతి హోమం, నవగ్రహ హోమం, దత్తయాగం చేశారు. ఈ కార్యక్రమం జరిగినది. తర్వాత పొద్దున భజన, వీడు మధ్యాహ్నం ఆరతి, అన్నదాన కార్యక్రమం జరిగినది. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహించారు. బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అన్నదాతల సమస్యలను ప్రస్తావిస్తూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగానే బుధవారం బేలా మండల కేంద్రంలో పార్టీ శ్రేణుల నేతృత్వంలో పోరుబాట నిర్వహించారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు రైతుల సమస్యలపై రైతు పోరుబాట నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఒడ్నాల శ్రీనివాస్, ఏఐసీసీ సభ్యురాలు గన్ర సుజాత, డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, నాయకులు సంజీవ్ రెడ్డి, రామ్దాస్ నాక్లే, వామన్, సంజయ్, రూపేష్ రెడ్డి, రాహుల్, శాంతన్రావు తదితరులు పాల్గొన్నారు. పోడుభూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 100,000 రూపాయల రుణమాఫీ చేయడంతో సహా ఇతరాత్ర సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని పేర్కొన్నారు. 24 తారీఖు మండల్ మే ఔర్ 30 తారీఖు కాన్సెన్సీ లెవెల్ మే ఔర్ 5 డిసెంబర్ కో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పే బడే పైమానే పే కాంగ్రెస్ పార్టీకి తరఫ్ సే రైతు పోరుబాట బోల్కే కార్యక్రమం లగాయా గయా. కాంగ్రెస్ పార్టీ ధర్నీ పోర్టల్ రద్ కర్నా బోల్కే డిమాండ్ కర్రీ ఔర్ పోడ్ భూములకు పట్టా దేనా బోల్కే డిమాండ్ కర్రీ ఔర్ ఇస్ సాతి సాత్ జిస్ తరికే సే
1,00,000 रुपए कर्जा माफ कर दो बोल के बोले थे, वो कर्जा माफ करना बोल के कांग्रेस पार्टी डिमांड कर। नेरडिगोंडा जेडपीटीसी जाधव अनिल सोदरुडु जाधव श्यामराव इटीवल अनारोग्యంతో తను ఉచ్చాలించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జోగురామన్న ఆయనను పరామర్శించారు। జెడ్పీటీసీ స్వగ్రామమైన రాజరా గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు। శ్యామరావు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించి శ్రద్ధాంజలి ఘటించారు। జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు అందచేయడం అభినందనీయమని జిల్లా విద్యాధికారి ప్రణీత అన్నారు। బుధవారం జిల్లా కేంద్రంలోని జనశిక్షణ సంస్థ కార్యాలయ ప్రాంగణంలో బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సమావేశం ఏర్పాటు చేసి శిక్షణల వివరాలను అడిగి తెలుసుకున్నారు। జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి పద్మభూషణ్ రాజు మాట్లాడుతూ జనశిక్షణ సంస్థ ద్వారా వివిధ శిక్షణలు పొందిన వారికి జిల్లా పరిశ్రమ కార్యాలయం బ్యాంకుల నుండి రుణం తీసుకునే సదుపాయం ఉంటుందని తెలిపారు। శిక్షణ పూర్తి చేసుకొని సర్టిఫికెట్ పొందిన వారు నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకోవాలన్నారు। లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, సంస్థ చైర్మన్ రమేష్, ఐటిఐ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, సేల్స్ డైరెక్టర్ సురేందర్, న్యాక్ డైరెక్టర్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు। ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులకు హెచ్ఐవి, ఎయిడ్స్, టీబీ వ్యాధులతో పాటు స్వచ్ఛంద రక్తదానంపై క్విజ్ పోటీలను ఏర్పాటు చేశారు। పోటీల్లో 5 కళాశాలల విద్యార్థులు పాల్గొనగా అందులో ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలకు తొలి స్థానం, ద్వితీయ స్థానంలో ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల, తృతీయ స్థానంలో కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు నిలిచారు। జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ యూనిట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అదనపు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్, ప్రిన్సిపల్ అనిత, వైద్యాధికారులు బ్రహ్మానందరెడ్డి, వెంకటరెడ్డి, మధుసూదన్, నాగభూషణం, సరిత తదితరులు పాల్గొన్నారు। పత్తి పొలాల్లో కూలీ పనులకు స్థానిక మహిళలకే అవకాశం కల్పించాలని టిఆర్ఎస్ మహిళా నాయకురాలు, కూలీల సమాఖ్య నాయకురాలు పర్వీన్ డిమాండ్ చేశారు। ప్రస్తుతం పంట సాగుదారులు మహారాష్ట్ర నుంచి కూలీలను తెప్పించుకోవడంతో స్థానిక మహిళలకు ఉపాధి లేకుండా పోతుందని వాపోయారు। ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు మహిళా కూలీలతో కలిసి ఆమె పాల్గొన్నారు। పత్తి ఏరివేతతో సహా ఇతరాత్ర పనులకు స్థానిక మహిళలకే అవకాశం ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలని కోరారు। पूरा साल भर इंतजार करते हैं लोग खेत के लिए, कई के लिए कि दूसरा काम इनको आता नहीं, खेत का काम करते हैं लोग। खेत का काम करने के लिए पूरा एक साल का इंतजार करते, पूरा पानी फिरा दिए ये साल उनके ऊपर। क्यों बोलते, क्यों घर पे रह रहे बोलते, हमको काम नहीं है बोल रहे हो लोग, कहाँ से पैसे बनेंगे वो लोग। साल भर के लिए उन्होंने वड्डी पे पैसे उठाते, डोकरा बनना रहता उनको, चिट्ठियाँ रहते उनको, उनके ऊपर ही उन्होंने बच्ची के शादियाँ का कुछ भी करते। लेकिन ये लोग महाराष्ट्र वाले आके अपने यहाँ काम करके अपने रायतू वाले जो भी खेता वाले हैं उनसे रिक्वेस्ट करके बोल रही मैं कि उन लोगों को ज़रा नक्को बुलाओ, आप लोग अपने लोगों को लेके काम करो, रुपया कम दो मगर अपने लोगों को डेली काम लगाओ। उन लोगों को तुम कम बजट में लाके यहाँ रख ले रहे, घर बन के खेता में रख ले रहे। गिर गांव से वापिस आए वो लोग, तामसी से वापिस आए, निपानी से वापिस आए, खपरला से वापिस आए, जामरी से वापिस आए वो लोग। तकरीबन लोग ये ऑटो लेके आज मेरे घर का नहीं आए ये लोग, पूरे कलेक्टर मैडम को भी उन लोग लेटर देने वाले हैं। अब हम लोग जाके सब जने చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే వేతి సుభాష్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు। ఈ మేరకు బుధవారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు। కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలకు గాను క్షమాపణలు చెప్పని పక్షంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు। ధర్నాలో జిల్లా యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు నారాయణ, పట్టణ అధ్యక్షులు ప్రఫుల్ యాదవ్, రాజు యాదవ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। క్రీడా స్ఫూర్తితో ఆడుతూ పోటీల్లో సత్తా చాటాలి విద్యార్థులకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచన। ఉత్సాహంగా సాగిన ఎస్సి సంక్షేమ వసతి గృహ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు। నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేలా యువత కష్టపడాలి, సమయాన్ని వృధా చేయకుండా చదువులో సత్ఫలితాలు సాధించాలన్న ఎమ్మెల్యే జోగురామన్న ఫ్రెషర్స్ డే వేడుకల్లో భాగంగా విద్యార్థులకు దిశానిర్దేశం। కుష్ఠవ్యాధి సర్వేను పకడ్బందీగా చేపట్టాలి, వైద్యాధికారులకు అదనపు డిఎంఎన్హెచ్ఓ శ్రీకాంత్ సూచన। సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించేలా అధికారులు సిబ్బందికి శిక్షణ ఏర్పాటు। జిల్లాలో కలకలం సృష్టిస్తున్న పులుల సంచారం,
తాజాగా పెన్గంగా నదీ తీరంలో పులి కదలికలు తిప్పేశ్వర్ వైపుగా పాదముద్రలు కనబడడంతో ఊపిరి పీల్చుకుంటున్న స్థానికులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం